నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా ధర్మభూమి ధర్మ సందేహాలు అనే కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. రాజన్ గురుస్వామి గారు చాలా సుపరిచితులే మనందరికీ, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఈరోజు ఒక మంచి ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. చాలామందికి పుట్టుమచ్చలకు సంబంధించి బోలెడు అపోహలు అనొచ్చు, లేదా అవి నమ్మకాలు అనొచ్చు, అది ఏదన్నా కానివ్వండి, గురువుగారు ఏం చెప్తారు అసలు పుట్టుమచ్చలకి సంబంధించి? పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే మనకి మంచి జరుగుతుంది, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ? దానికి సంబంధించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ పుట్టుమచ్చలకి సంబంధించి ఒక్కొక్క ప్లేస్కి సంబంధించి కూడా చాలామంది వీడియోస్ చేసేస్తూ ఉన్నారు. అది నిజమే అంటారా అసలు పుట్టుమచ్చలు ఒక స్థానంలో ఉంటే మంచి జరగటం, ఒక స్థానంలో ఉంటే మంచి జరగకపోవడం, ఇలాంటివి జరుగుతాయా? ఆడవాళ్ళకైతే ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి పుట్టుమచ్చలు, అలాగే మగవాళ్ళకైతే ఎక్కడ ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, దానికి సంబంధించి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసావంటి భిక్షుబంధులకు అందరికీ నమస్కారం. కుట్టుమచ్చలు ఉండడం వల్ల వాళ్ళ జీవితాలే మారే అవకాశాలు ఉంటుంది, వాళ్ళ జీవితాలు తలమారు అయ్యే అవకాశము ఉంటుంది. అవునా? రెండు చాలా డేంజర్గా మనకు భావిస్తాము. ముఖ్యంగా ఎక్కడెక్కడ అంటే, నేను జనరల్గా రఫ్గా చెప్తాను, ఎందుకంటే మచ్చలు అనేది అన్ని ప్రాంతాల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఎక్కడ ఉంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అనేది మన పైన. ముఖ్యంగా చూడండి అమ్మా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా నాలుక పైన కుటుంబచ్చు ఉందనుకోండి, వారికి ఐశ్వర్య భోగము, మాట్లాడే వాకు చైతన్యము, జనాల్లో ఆకర్షణ శక్తి, జనాల్లో మహాకీర్తి, జనాల్లో ఒక మంచి పేరు కలుగుతుంది నాలుక పైన కుటుంబచ్చు ఉందంటే. వారికి ఇంకా ఐశ్వర్యం అనేది ఎలా వస్తుందో తెలియదు మనకు, కానీ కీర్తి ప్రతిష్ట మాత్రము చాలా పెరుగుతుంది, చాలా మారుమారిపోతుంది నాలుక పైన. మచ్చ మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే నాలుక మీద పుట్టుమచ్చలు ఉంటాయి. దాంట్లో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా కూడా వాళ్ళని హర్ట్ చేసినప్పుడు, ఏదైనా వేధించినప్పుడు, బాధించినప్పుడు, వారు ఏదైనా అనరాని మాట అన్నారనుకోండి, అది తప్పకుండా జరిగి తీరుతుంది, అది 100కి 100% సత్యం. ఓకే. పోతే రెండవది, అరచేతిలో కుటుంబచ్చ, పురుషుడికి అరచేతిలో కుటుంబచ్చ ఉండడం, ఆడవాళ్ళకి ఎడం పక్కన కుటుంబచ్చ ఉండటం వల్ల దాని వల్ల కూడాను ఐశ్వర్యము నిరంతరంగా రావటము, భోగము, మరియు అదే విధానంగా విదేశ ప్రయాణము అవన్నీ కూడాను జరిగేవంటి ఒక అరచేతిలో ఆడవాళ్ళకి ఎడం వైపున ఉంటే, ఎడం వైపు వామ భాగం, పురుషులకి కుడి భాగాన ఉండాలి, అది కూడా సెంటర్లో, అది శుక్రమాస అంటే శుక్రస్థానం అంటారు ఇది. ఈ శుక్రస్థానం దగ్గర ఈ పక్కన మనకు కుటుంబచ్చ మనకు ఉందనుకోండి, స్త్రీ కానీ పురుషులకు కానీ ఇంకా వాళ్ళకి తిరుగు ఉండదు, అతీతమైన వంటి సంపద రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముక్కు మీద కుటుంబచ్చ, ఒకటి ముక్కు మీద కుటుంబచ్చ రెండు వైపు మనకు కనపడదు, ఒకటి అరిష్టం, ఒకటి అదృష్టం, రెండు ఉంటాయి. ప్లస్ కోపం కూడా అట్లాగే ఉంటుంది, బాగా కోపిస్తారు, చాలా కోపంగా ఉంటారు. వాళ్ళు ఎంత కోపంగా ఉంటారంటే వాళ్ళని శాంతపరచడానికి వాళ్ళు ఎంత ప్రెజెంటేషన్స్ వాళ్ళకి ప్రెసెంట్ చేసినప్పుడు సాటిస్ఫైడ్ అవ్వరు. ఓకే, అదో రకం. పోతే కంటి లోపల కుటుంబచ్చ, మీకు ఎడం వైపున ఒక కానీ కుడివైపు కానీ కంటి లోపల కుటుంబచ్చ ఉన్నది అనుకోండి, వారికి చాలా అదృష్టం కలిసి రావటం అనేది జరుగుతుంది. అమ్మాయికి కానీ ఉందనుకోండి, మంచి వరుడు, అందగానటువంటి వరుడు, మంచిగా వాడికి సంపద కలిగిన వంటి వరుడు రావటము, ఇంకా ఆ అమ్మాయి సౌభాగ్యం ఎలా ఉంటుందంటే నిండు నూరేళ్ళు పాటుకు సుఖశాంతిగా ఉండటం అని ఉంటుంది. పోతే మూలాధారం, మూలాధారం అంటే మనకు కడుపు కింద, ఆ ప్రాంతంలో పురుషుడు కానీ స్త్రీకి కానీ మచ్చ ఉందనుకోండి, ఎవరైనా కూడా నువ్వు ప్రయోగాలు చేసినా, ఎటువంటి అయినా కూడా చెడు తత్వం కనబడుతున్నా వాళ్ళకి ఎఫెక్టబుల్ రాదు, వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. పోతే వాళ్ళకి వినాయకుడి మూలాధార చక్రం చాలా ప్రీతికరం కాబట్టి అద్భుతమైన వంటి ఒక శక్తి, వాళ్ళు డివోషన్ పైన ఎక్కువ శాతము మైండ్ ఉంటుంది. భగవాన్ శివ ఆరాధన చేయటం,
శివనామస్మరణ చేయటం లేదంటే లలితాదేవి పారాయణం చేయటం అలాంటి వాళ్ళు కూడాను చాలా వరకు ఉండడం జరుగుతుంటుంది. ఓకే, నుదుటి మీద ఉంటే గురువు గారు నుదుటి మీద, నుదుటి పైన ఎప్పుడైనా కూడా, అంటే ఈ ఫోర్హెడ్ అంటారు కదా, ఫోర్హెడ్ పైన అది కూడా కొన్ని విషయాల్లో మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే మనకు బ్రహ్మ రాసిన తలరాత అంటారు. అవును, అయితే ఆ కుటుంబ ఏంటంటే తను రాసి ఒక మచ్చ పెట్టేశారు, అది అక్కడే ఆగిపోయిందని కొందరు పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ కొందరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కొందరికి కలిసి రాని ఒక ప్రభావం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోర్టు కేసు కచేరీలు రావటం అలాంటివి చాలా కేసెస్ జరుగుతాయి, ఎప్పుడైతే నుదుట పైన కుటుంబంటే. పోనీ అదే విధానంగా చెంప పైన ఆడవాళ్ళకి కుడివైపు ఉందనుకోండి, ఆడవాళ్ళకి కుడివైపున ఎడం వైపున ఉండకూడదు, పుట్టిమచ్చ కుడివైపున ఉండాలి అనుకోండి. ఇంకా అమ్మాయి అది ఎక్కడికో ఒక స్థాయికి వెళ్ళిపోతుంది, ఒక ఐశ్వర్యరాయిగాను మరి ఇంకా ఏదో రకమైన ఆ స్థాయిలో వెళ్ళిపోవడానికి ఒక యోగం కనబడుతుంటుంది. చాలా చక్కగా చెప్పారు పుట్టుమచ్చలకి సంబంధించి. గురువుగారు చెప్పినటువంటి పుట్టుమచ్చలు మీకు నిజంగా ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా అలా ఉంటే అదృష్టమా దురదృష్టమా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి గురువుగారు. ఒకవేళ ఇలా ఉంటే అంటే పరిహారం ఏదన్నా ఉంటుందా, అంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కుడి చేతికి ఉండేది ఎడం చేతికి, ఎడం చేతికి ఉండేది కుడి చేతికి, అలా ఏదన్నా ఉంటే పరిహారాలు ఏమన్నా ఉంటాయా? పరిహారము అంటే మనకు ఉంగరాల రూపంగా మార్చుకోవచ్చు, లేదంటే ముద్ర రూపంలో మనకు ముద్ర జ్ఞానం అని చేస్తుంటాం కదా, ముద్రతో కూడా పరిహారం ఇరిటేషన్స్ లాంటివన్నీ చేసుకోవచ్చు. మెయిన్గా సూర్య నమస్కారం చాలా అవసరము, సూర్య అష్టమి నమస్కారం చాలా అవసరము. దానికంటూ కొన్ని ఇది ఉంటాయి, అది మనం నెక్స్ట్ కార్యక్రమంలో కుటుంబచల గురించే ముద్రలకు మనం చెప్తాము. ఓకే, సో అదండి విషయం మొత్తానికి. ఆ పుట్టిమచ్చలు మీకు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ముద్రలకి సంబంధించి కూడా ఒక మంచి వీడియో చేయటం జరుగుతుంది, అది కూడా వాచ్ చేయండి. అంటే పుట్టిమచ్చలకి సంబంధించి ఒకవేళ ఎలా ఉంటే ఏ ముద్రలు వేసుకుంటే మీకు అది పరిహారంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తప్పకుండా ఒక వీడియో చేయడం జరుగుతుంది. మన సిగ్నేచర్ స్టూడియోస్లో గురువు గారే చెప్తారు దానికి పరిహారం. ఇక నచ్చిందే వీడియో అంటే పుట్టిమచ్చలకి సంబంధించి చాలా రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కదా రెగ్యులర్గా, అలాంటి అపోహలు కానివ్వండి, ఎవరెవరో రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా, వాటన్నిటినీ పక్కన పెట్టి చక్కగా భగవంతుని ధ్యానంలో ఉండటం వలన మంచే జరుగుతుంది ఆల్మోస్ట్ అందరికీ కూడా. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సిగ్నేచర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.